తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీలు, సీనియర్ సిటిజన్స్కు సన్మానాలతో ఘనంగా జరిగింది. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుని పట్టణంలో అధికారులు విద్యార్థులతో కలిసి చైతన్య ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాజా కాలేజ్ నుంచి గొల్ల అప్పారావు సెంటర్ వరకు జరిగిన ర్యాలీని ఆర్వో సుగుణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు హాజరయ్యారు. సీనియర్ సిటిజన్స్ను ఘనంగా సన్మానించిన కృష్ణుడు ఓటు హక్కులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండారు సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజానికి ఊరు చేసినటువంటి వాళ్ళు చదువుకుని తప్పు చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నిజంగా పేదోళ్ళే చాలా పట్టుదలగా ఎత్తారు తప్ప ఈ కులాలకి మతాలకి డబ్బుకి ఆశించి ఓటేసి నైతికులు పాడవుతున్నాయి. నిజంగా మనం ఏదో ఆ టైం ఓటు వేసేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప మనల్ని మనం పరిపాలించే వ్యక్తులు సరైన సమర్థులు తీసుకుని రాకపోతే పాడేది ప్రజాస్వామ్యంలో మనదనే సంగతి వాటికి ఇంకా తెలియలేదు. మీరు కేరళకు తెలుసు తెలియదు, కానీ ఇంత చదువు వచ్చిన తర్వాత, ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మరి రాజకీయాల్లోకి బ్రాంది కొట్లు దొంగలు ప్రొడ్యూసేటర్లు కూడా సక్సెస్ అవుతున్నారంటే కేవలం డబ్బు మీద ఆధారపడే ప్రజాస్వామ్యం నడుపుతుందేమో అనే భయం కూడా కొన్నాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది. స్వేచ్ఛగా ఓటేయండి అనే దానికి మరి మళ్ళా 10 మందికి చెప్పే ఉపాధ్యాయులు ఎవరండి, 10 మందికి చెప్పే అధికారులు ఎవరండి, 10 మందికి చెప్పే సంస్థలు ఎవరండి, వాళ్ళు కూడా గక్కుర్తిపడి డబ్బులు గక్కుర్తిపడి ఓట్లు నమ్ముకుంటున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటుగా మనందరం భావించాం. పిల్లలు కానీ నిజంగా పిల్లలు పక్కన పెట్టండి. అసలు మనం బోధించే వాళ్ళనే స్వచ్ఛత లేదు. రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఈ రోజున తప్పులన్నీ చేసినప్పుడు కూడా మన డబ్బులు చూసి పెడితే నిగ్గేద్దాం అన్న టైప్లో ఉన్నారు తప్ప ప్రజాస్వామ్యంలో కొన్ని ఎరువులు నిలబెట్టుకునే రాజకీయ నాయకులు ముందుకెళ్లారంటే తప్పనిసరిగా డబ్బు లేకుండా ఓటేసి ఆయన వ్యక్తిత్వం మీద ఓటేసి ఆయన నిజాయితీ మీద ఓటేసినప్పుడే సరైన ప్రజాసేవ నిలబడ తప్ప